వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నేను బివి శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. సర్వజన ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గర్భిణీ మహిళలకు పౌష్టికాహార లోపం రాకూడదని సూచించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ. రక్తదానం గురించి ఇంకా విస్తృత స్థాయిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్. సర్వజన ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత అనంతపురం సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జాయింట్ కలెక్టర్ సిరి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి సమావేశంలో ప్రస్తావించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కొన్ని అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. వైద్యుల నిర్లక్ష్యం, పారిశుద్ధ్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చాలా విభాగాల్లో పరికరాలతో పాటు ఇతర అవసరాలు తెలుసుకుని వాటి మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీలోగా అన్ని అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే గైనిక్ విభాగంలో కొత్తగా ఎంపీ ల్యాడ్స్తో 1.5 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. మరోవైపు బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఆ విభాగంలో చాలా లోపాలు ఉన్నాయని, వాటినన్నింటినీ పరిష్కరించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఇక్కడ మనం ఎన్నుకున్న ఎన్జిఓస్ రిప్రజెంటేటివ్స్, ఆర్టీసీ నుంచి, ఇక్కడ అసోసియేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి, తర్వాత హాస్పిటల్ సంబంధించి సూపర్నెన్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆల్ హెచ్ఓడీస్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా డిస్కస్ చేసిన అంశాల గురించి అయితే, ముందుగా మనకి ఇక్కడ ఆల్రెడీ గైనకాలజీ వార్డులో మనకి పేషెంట్స్ ఇక్కడ ఎక్కువగా 160 బెడ్ ఆల్రెడీ ఉమెన్ అండ్ చైల్డ్ జరుగుతుంది కాబట్టి మనకి గైనిక్ వార్డ్కి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ కొత్తగా అవుతుంది. దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అవి పెట్టి ఫర్నిష్ చేసి వాడడానికి 1.5 కోట్లు రూపాయలు సంబంధించిన ప్రపోజల్ గౌరవ ఎంపీ గారు ఎంపీ ల్యాడ్ నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది. సో అది కూడా త్వరలో అమౌంట్ తీసుకొని ఎంఎస్ఐడిసి ద్వారా ఎగ్జిక్యూట్ చేసి గైనకాలజీ డిపార్ట్మెంట్కి ఒక కొత్త ఓటీని కూడా సిద్ధం చేసి ఇవ్వడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ బ్లడ్ బ్యాంక్లో కొన్ని చిన్ని చిన్ని ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల, కొన్ని స్మాల్ రిపేర్స్ ఇష్యూస్ వల్ల సరిగా ప్లేట్లెట్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ బ్లడ్ బ్యాంక్ నుంచి బయట ప్రజలకి అందుబాటులో లేదనేది ఇక్కడ డిస్కషన్ అయ్యింది. సో దీనికి సంబంధించి కూడా 3 షిఫ్ట్స్లో డాక్టర్స్ని పెట్టుకొని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్, అంటే ఆపరేషనల్ ఛార్జెస్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ని కూడా ఈ మీటింగ్లో శాంక్షన్ చేసి వితిన్ 1 మంతే మనకి బ్లడ్ బ్యాంక్ నుంచి బయట పబ్లిక్కి ప్లేట్లెట్స్ కానీ ఏదన్నా డెఫినెట్గా మార్కెట్లో ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్లో బాగా ఎక్కువ రేట్స్తో అమ్ముతున్నారనేది నోటీస్ వచ్చింది. సో ఇక్కడ మరి నామినల్ ప్రైస్కి వాళ్ళకి ఈ సేవలు కూడా త్వరలో అందించడానికి ఇవాళ ఇక్కడ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి కొన్ని జరుగుతున్న పనులు మనకి పీడియాట్రిక్ వార్డులో కానీ, లేకపోతే గైనకాలజీ వార్డులో కానీ, సర్జికల్ వార్డులో కానీ ఇలా జరిగే పనులు సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్గా ఎంఎస్ఏడిసి వాళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక టైం లైన్ ప్రకారం పూర్తి చేయడానికి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా మనకి జీజీహెచ్ సంబంధించి రెగ్యులర్గా బయట ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. డాక్టర్స్ ఏ టైంకి అవైలబుల్గా లేవు, ఆఫ్టర్నూన్ టైమ్స్లో కానీ, లేకపోతే నైట్ 10 తర్వాత కానీ. సో ఇలాంటి ఇష్యూస్ సంబంధించి కూడా అందరికీ డీటెయిల్గా మాట్లాడి కొంతమందికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఈ ఇష్యూస్ రిపీట్ అయితే దానికి తగినట్టు ప్రాపర్గా మనకి చర్యలు కూడా తీసుకుంటామనేది కూడా ఇవాళ చెప్పడం జరిగింది. సో ఈ మ్యాక్సిమం ఈ పాయింట్స్ అన్నీ, ఇంకా కొన్ని లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్ ఉంటే తీసుకున్న రిపేర్స్, ఈవెన్ స్మాల్ స్మాల్ ఇష్యూస్కి ఏదైనా వచ్చినా కూడా సూపర్నెంట్ గారికి కూడా కొంత పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఏదైనా స్మాల్ ఇష్యూస్ ఉంటే ఆయన లెవెల్లో సార్ట్అవుట్ చేయడానికి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఈ ఐటీ అంశాలని ఇవాళ మీటింగ్లో డీటెయిల్గా చర్చించడం జరిగింది. సో దీని మీద సూపరింటెండెంట్ గారు కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే ఒక 15 డేస్ వన్స్ ఈ ఐటమ్స్ మీద ప్రోగ్రెస్ ఇస్తూ ఉంటే మనకు కూడా ఏదైనా నెక్స్ట్ మీటింగ్ వరకు వెయిట్ చేయకుండా అట్లీస్ట్ నాకు జేసీ గారికి ఇంకా రెగ్యులర్గా మనకి ఫోర్ట్ నైట్లీ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఏదైనా మనం చెప్పిన టైం లైన్ ప్రకారం అవ్వకపోతే మళ్ళీ దాని మీద ఇంటర్వ్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిని కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఇవాళ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరికీ క్లియర్గా చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ యాజ్ ఆన్ డేట్ కూడా మన గవర్నమెంట్ రూల్స్లో ఉన్నారు కాబట్టి మన టైమింగ్ ఖచ్చితంగా పాటించాలి. మన టైమింగ్లో ఈవెన్ ఇక్కడ 5 మినిట్స్ తక్కువ ఉన్నా డెఫినెట్గా వాళ్ళ మీద ప్లస్ వాళ్ళ ప్రైవేట్ హోమ్ మీద రెండింటి మీద కూడా చర్యలు ఉంటాయి. అవి క్లియర్గా ఇవాళ అందరితో కూడా మాట్లాడడం పూర్తి అయ్యింది. పోస్టులు అనేది మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఇప్పుడు అవుతుంది. సో 131 పోస్టులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అప్ టు లాస్ట్ కాడర్ అందరికీ శాంక్షన్ అయ్యింది. ఈ మంత్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ అయ్యాక అవి ఆపరేషనలైజ్ అవుతుంది. మరోవైపు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న ప్రతి సమస్య గురించి చాలా కూలంకుషంగా నిర్మోహమాటంగా ప్రస్తావించామని మళ్ళీ నిర్వహించబోయే కమిటీ సమావేశంలోపు అవి ఉండవని అన్నారు. ఈ హెచ్ఓడి మీటింగ్ కూడా ఈరోజు జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ గారు తర్వాత పాల్మ చెప్పి మేమంతా కూడా పాస్పెట్టిన ఆల్ హెచ్ఓడిస్ ఎప్పుడు లేని విధంగా కూడా చాలా నిర్మోహమాటంగా ఇక్కడికే కూడా డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. డిస్కషన్ కూడా చాలా నిర్మోహమాటంగా ఉండేది. మేము కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ ఎందుకంటే సర్వీసెస్ అనేది కూడా ఈ హాస్పిటల్లో అనేది కూడా బాగా ఉండాలని చెప్పేసి ఇంకా మెరుగుపడాలని చెప్పేసి ఎక్కడ డిఫెక్టివ్ ఉండింది ఎక్కడ జరుగుతుంది సర్వీస్ అనేది సరిగా లేవనేది కూడా స్పష్టంగా కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కూడా ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఇక్కడే ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఎమ్మెల్యే కూడా చూశాను. ఇక్కడికి ఇక్కడే కలెక్టర్ గారు కూడా తీసుకొని ఏదైనా కానీ ఖర్చు ఎక్స్పెన్స్ ఉంటే ఇక్కడే వెంటనే కూడా హెచ్ఓడిదారు చేయడం, మరి ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, ఇక్కడ ఉండే సర్వీసులు డబ్బు తీసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ కూడా బాగా కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇదే డాక్టర్లు వాళ్ళు నర్సింగ్ హోమ్లో కూడా అదే ఆరోగ్యశ్రీ కింద వచ్చేస్తున్నారు. అటువంటివి కూడా అక్కడ పోకుండా ఇక్కడే కూడా చేసేదానికి కూడా ఇక్కడ వాతావరణం కల్పించాలని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా కూడా హెచ్ఓడిస్కి చెప్పడం కూడా జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంక్ పని విధానము ఇవన్నీ కూడా తీసుకొని కూడా ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. త్వరలోనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు హాస్పిటల్ అంటే దీని వైద్యానికి విద్యకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో భాగంగానే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ రావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి వెంకటపురం జిల్లాలో చెప్పేసి నాడు నేడు కింద కూడా 300 కోట్ల రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం త్వరలోనే కూడా అనుగుణ ప్రారంభమైతే దీని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈరోజు ఇప్పటికే పూర్తి అయింది. 110 పోస్టులు కూడా శాంక్షన్ కూడా అయినాయి. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఈ నెలాఖరులో కానీ మార్చిలో జరిపి ఏప్రిల్ లోపల అన్నీ కూడా అపాయింట్మెంట్స్ కూడా పూర్తి కూడా అయితే అవి కూడా పూర్తి ఒక హోదాతో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. విషయం దగ్గర నుంచి పెద్ద విషయం కూడా తీసుకుని చేస్తాం. ఈవెన్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అవసరం వస్తే కూడా, ఎందుకంటే దాతలు అనేవారు కూడా అనంతపురం జిల్లాలో కూడా చాలామంది కూడా ఉన్నారు. తప్పకుండా కూడా అటువంటి దానిలో కూడా ముందు కూడా వస్తారు. కాబట్టి మీరు డెసిషన్ తీసుకొని ఏం కావాలో కూడా చెప్తే మేడం కలెక్టర్ గారు వచ్చేసి 28వ తేదీ లోపల అటువంటి అన్ని సమస్యలు కూడా తీసుకొని విత్ ఎస్టిమేట్ తీసుకొని ఏ దానికి ఏది వస్తుందని చెప్పి తీసుకొని కూడా రావడం జరిగింది. అది కూడా కుదరకుండా ఈ నెలాఖరు లోపల తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా కూడా శాంక్షన్ చేస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రోగికి అన్ని రకాల వైద్యం అందుతుందనే భరోసా కల్పించడానికి సకల చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తలారి రంగయ్య ఈ సందర్భంగా వివరించారు. ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఒక 2-3 నెలల నుంచి కమిటీ సమావేశాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్ నిర్వహణ ఖర్చులకు సంబంధించి వాళ్ళు అడగడం జరిగింది. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీకి సంబంధించి దాదాపు 119 మంది కొత్తగా డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులు ఏం లేవు. తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత ఫండ్స్ అడిగి ఉన్నారు, వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ షాప్లకు సంబంధించి జనరిక్ మెడికల్ షాప్ కూడా పెట్టాలని ఆలోచన చేయడం జరిగింది. దాదాపు 16 అజెండా అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ మీద భరోసా ప్రజలు ఉంచుకోవచ్చు, ఖచ్చితంగా డాక్టర్లు అందుబాటులో ఉంటారు, వసతులు మరింత మెరుగుపడతాయి. మేము దానికోసం ఖచ్చితంగా పనిచేస్తాం. ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చి ఉంది,
దాదాపు 119 మంది కొత్తగా రాబోతున్నారు. ఇంకా ఎవరైనా లేదంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాం. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటే డాక్టర్లు అందుబాటులో ఉంటారు, మందులు అందుబాటులో ఉంటాయి, వసతులు మరింతగా పెరుగుతాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహారంలో ఎక్కడైనా లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ హెచ్చరించారు. అనంతపురం నగరంలోని కృపానంద నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఈవేళ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పిల్లలకు, గర్భిణీలు, బాలింత మహిళల రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం అక్కడ అందుతున్న ఆహారం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొన్ని 100 కోట్ల ఖర్చు పెట్టి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు, గర్భిణీలకు, బాలింత మహిళలకు సరైన ఆహారం అందకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం అంగన్వాడీ కేంద్రాల ద్వారానే సాధ్యం కావాలని కూడా ఆమె అన్నారు. మరోవైపు రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు ఉన్నా మధ్యాహ్న భోజన పథకం సరిగా నిర్వహణ లేకున్నా తప్పక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కృష్ణమ్మ హెచ్చరించారు. ఈరోజు పర్యటనలో భాగంగా ఈరోజు అనంతపురం టౌన్లో కృపానంద నగర్లో 51, 52 అంగన్వాడీ సెంటర్ మెర్జ్ సెంటర్స్ ఇవి ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. పిల్లల శాతం అయితే ఇప్పుడు రాలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో అంతమంది కంటే తక్కువ ఉన్నారు, బట్ బయట నుంచి రాలేదని చెప్పి చెప్తున్నారు. బట్ ఎగ్స్ బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. మెయిన్ ఏమంటే పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఎన్ని గ్రాములు అయితే వాళ్ళకి సూచించబడతాయో అన్ని గ్రాములు బియ్యం అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, అదేవిధంగా ఆయిల్ అయితేనేమి పెట్టాలి. తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు 25 నెలకు 25 ఎగ్స్ ఇచ్చారు కాబట్టి అవి కూడా ఎవ్రీడే పెట్టవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిల్క్ కూడా పిల్లలకి ఇవ్వాలి. అదేవిధంగా ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం ఫుడ్ కమిషన్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ అంగన్వాడీ సెంటర్లో విజిట్ చేసినప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బట్ కొన్ని అంగన్వాడీ సెంటర్లో మాకు ఎక్కువగా ఫుడ్ కమిషన్ ఆఫీస్కి ఎక్కువగా రిపోర్ట్స్ వస్తున్నాయి, సరిగా లేవని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పిల్లవానికి నాణ్యమైన పౌష్టిక ఆహారం ఇవ్వాలి అని చెప్పి ఏదైతే ఉందో అది 100% ప్రతి ఒక్క హెల్పర్ కానీ వర్కర్ కానీ పిల్లలకి మంచి నాణ్యమైన ఫుడ్ అందించవలసిందిగా తెలియజేస్తున్నాం. మనం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గర్భవతులు అయితేనేమి, పాలిచ్చే తల్లులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి, అందరికీ కూడా నాణ్యమైన ఫుడ్ పెట్టాలి, మంచి పౌష్టికాహారంతో కూడిన ఫుడ్ పెట్టాలని చెప్పి చాలా కోట్లు ఖర్చు చేస్తుంది. దానికి అనుగుణంగానే ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గర్భంలో ఉండే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటే, ఆ తల్లి తీసుకుంటే పిల్లలు కూడా మంచిగా పుడతారు. అంటే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండే పిల్లలు పుడతారు. అట్లా లేకుంటే వాళ్ళ పిల్లలు కూడా పుట్టే దాంట్లో బరువు తక్కువగా ఉండడం, ఏదైనా జెనెటిక్ ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్లు అనేది నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఎక్కడ చూసినా మంచి పౌరుల్ని మన సమాజంలోకి తీసుకువచ్చే ఒక కేంద్రాలుగా నేను గౌరవిస్తాను. కాబట్టి ఇట్లాంటి గౌరవమైన దాంట్లో అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా తమ ఖచ్చితంగా తమ జీతానికి న్యాయం చేకూర్చాలి. వాళ్ళు ఇది మాకు మంచిగా ఉంది, మేము సమాజాన్ని భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని తయారు చేస్తాం కాబట్టి, అంటే కడుపులో ఉండే బిడ్డ దగ్గర నుంచి ఈరోజు మా దగ్గర తింటున్నారు, వాళ్ళకి గర్భవతులైనమి, పాలిచ్చే తల్లులు అయితేనేమి, చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లలు కూడా ఇక్కడే అందరు కూడా ఆహారాన్ని పేదవాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలనే ఒక ఉద్దేశం సంకల్పంతో వాళ్ళందరూ కూడా వర్క్ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేశాము, తర్వాత ఎఫీ షాప్స్, అదేవిధంగా మిడ్ డే మీల్స్, తర్వాత హాస్టల్స్ కూడా విజిట్ చేస్తాము. దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం 100% మేము చర్యలు తీసుకుంటాము. ఈరోజు సూర్య పేపర్ ఒక పేపర్లో మిడ్ డే మీల్స్లో సరిగా భోజనం లేదనేది కూడా నేను చూసి చదివాను. ఖచ్చితంగా దానిపైన నేను మాట్లాడతాను, ఎందుకు ఫుడ్ పెట్టలేదు అనేది. జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది ఖచ్చితంగా అర్హుడైన ప్రతి పేదవానికి మంచి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించడానికి ఈ ఆహార కమిషన్ అనేది ఉంది. దీనిలో భాగంగా ఎక్కడ లోటుపాట్లు ఉన్నా 100% మేము వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాం. మేము స్ట్రిక్ట్గా అందరు అధికారులకు మేము తెలియజేసేది ఒకటి,
ఏవైతే గవర్నమెంట్ ప్రకారం మీకు ఇవ్వాలని చెప్పి ఇచ్చారో నామ్స్ ప్రకారం ఖచ్చితంగా దాన్ని ఇవ్వండి. అర్హులైన ప్రతి పేదవానికి ఎవరైతే మాకు రేషన్ కార్డు కావాలని ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అర్హురాలుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇవ్వాలి 100% ప్రతి హెడ్కి. అది కూడా నిన్న రివ్యూ మీటింగ్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. అట్లా ఏదైనా తూకాలు వస్తే డైరెక్ట్గా మా కమిషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము అదే మేము తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఉంది. అది కేవలం దీని గురించే మేము ఉంటున్నాం కాబట్టి మీకేదైనా తూకం సరిగా ఇవ్వకపోయినా కూడా, మిడ్ డే మీల్స్లో భోజనం సరిగా పెట్టకపోయినా, నాణ్యమైన భోజనం పెట్టకపోయినా, అదేవిధంగా మెను పాటించకపోయినా, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లోన మెను పాటించకపోయి నాణ్యమైన భోజనం పెట్టకపోయినా, ఎగ్స్ పెట్టకపోయినా, ఏదైనా కానీ మా దృష్టికి తీసుకురండి. వాళ్ళపైన మేము తగిన చర్యలు తీసుకుంటాం. ఈ మాధ్యమాల ద్వారానే ఈ చట్టం అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి, దీనిలో మీరు కూడా మీ వంతు భాగం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈరోజు కళ్యాణ దుర్గంలో ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ సహకారంతో రెడ్ క్రాస్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్పర్సన్ కాపు భారతి సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తాము అడగగానే ఎమ్మెల్యే ఉషాశ్రీ వెంటనే స్పందించి రక్తదాన శిబిరం ఏర్పాటుకు సహకరించారని అన్నారు. రక్తదాతలు దేవుళ్ల వలె ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారని కూడా ఆయన కొనియాడారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాదు, జాతీయ స్థాయిలో దానికి అధ్యక్షుడు రాష్ట్రపతి. మన రాష్ట్ర స్థాయిలో దానికి అధ్యక్షుడు వచ్చేసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు. జిల్లా స్థాయిలో ఎక్సెప్షన్ ప్రెసిడెంట్ వచ్చేసి కలెక్టర్ గారు. ఎలక్టెడ్ చైర్మన్ భారతి గారు ఉన్నారు. రెడ్ క్రాస్ సంస్థ యుద్ధ సమయంలో కానీ, అదేవిధంగా తుఫాన్లు భూకంపాలు వచ్చినప్పుడు కానీ, కరోనా లాంటి మహమ్మారి టైంలో కానీ చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి అందేలాగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు రాయదుర్గంలో నిర్వహిస్తూ ఉన్నాము. కళ్యాణ దుర్గంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పేసి మన సోదరి స్థానిక శాసనసభ్యులు ఉషాశ్రీ గారిని అడిగినప్పుడు, మీరు రండి అన్న, మీరు రండి అంతే, మిగతాది నేను చూసుకుంటాను, ఎంత కావాలంటే ఏర్పాటు చేస్తాము. మా కళ్యాణ దుర్గంలో కూడా ప్రజాసేవ కోసం, ప్రాణాలు మిగిలించడం కోసం వచ్చే యువత యువతులు అంతా చాలామంది ఉన్నారు. మీరు రండి అని చెప్తే మేము నేరుగా ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా కూడా బాగా ఏర్పాటు చేసి పెట్టున్నారు. కాబట్టి ఈ ఆమె నిజంగా ఉషాశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దానికి మేము కూడా చూసినాము, కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తం తొందరగా రాకపోతే డాక్టర్ కూడా సార్ ఇంకా అర్ధగంట రాకపోతే కష్టము, గట్టిలో రాకపోతే కష్టము, ప్రాణాలు పోయే అవకాశాలు ఉంది అని చెప్పినప్పుడు ఎంత కష్టపడతామో మాకు తెలుసు. కాబట్టి ఎంతోమంది ప్రాణాలు మిగిలించేదానికి మీరు ఏమైతే ముందుకు వచ్చారో, నిజంగా ఆ దేవుడు కాపాడతాడో లేదో అనేది వేరే విషయం. చాలామంది ప్రాణం పోయేటాడు, గుళ్ళో పోయి మొక్కుతారు, దేవుడు కాపాడతాడో లేదో నాకు తెలియదు, కానీ రక్తదాతలు మాత్రం తప్పకుండా ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రక్తదాతలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి సుఖంగా సంతోషంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండేలాగా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ప్రతి ఒక్క చుక్క రక్తం కూడా సద్వినియోగం అవుతుంది. ఇక్కడ ఆర్డిటి హాస్పిటల్ కానివ్వండి, అనంతపూర్లో జీజీహెచ్ కానివ్వండి, ఇంకా ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ ఫస్ట్ గుర్తుకొచ్చేది మన రెడ్ క్రాస్ సంస్థ. మా దగ్గర లేదంటేనే వేరే వాళ్ళు అడుగుతారు, బయట చాలామంది అమ్ముకుంటారు. మొన్న మొన్ననే ఇక మీకు తెలుసు, ఇది అంత రాయదుర్గం కళ్యాణ దుర్గం అంతా కూడా ఒక పార్టీ వాళ్ళు మొత్తం బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేశారు. వందల వందల యూనిట్లు, వేల వేల యూనిట్లు తీసుకుని అంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయినారు. మేము ఒక్క యూనిట్ కూడా వేస్ట్ కాకుండా ఇక్కడ మన స్థానిక ప్రజల అవసరాలు ప్రకారంగానే ఒక ప్రతి రక్తం కూడా చుక్కను కూడా మేము వాడుతూ ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే ఉషాశ్రీ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, రక్తదానం ఇంకా విస్తృత స్థాయిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శిబిరానికి ఇంతమంది వచ్చి రక్తదానం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు చాలా మంది వచ్చి కూడా యూత్స్ స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు. ఎందుకంటే చాలా అవేర్నెస్ ఆఫ్టర్ కోవిడ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. అంటే ఎప్పుడంటే అప్పుడు మనకి బ్లడ్ కాల్స్ పడుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అవేర్. మనము కూడా చాలా చోట పబ్లిసిటీ ఇచ్చినాము.
ఈరోజు కళ్యాణధర్మలో దాదాపు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసినాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఎక్కువగా మనం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని మన ప్రెసిడెంట్ గారు కాపు భారతి గారు ఇది కండక్ట్ చేసి ఇంకా జిల్లాలో చాలా చోట ఇది చేసి బ్లడ్ని మనము కలెక్ట్ చేసి నిజంగా చాలామంది నీడ్ఫుల్. అంతా కాపురం చంద్రనంద గారు చెప్పినట్లు చాలా నీడ్ఫుల్ ఉంది ఇది. బట్ వీ హ్యావ్ టు ఇంకా కోపప్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్డీటీ హాస్పిటల్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు మనము మెసేజెస్ చూసుకుంటాం. ఇప్పుడు డెలివరీ అయింది, దెర్ ఇస్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫర్ దిస్ ఫలానా హోమల్కి, బట్ వీఆర్ రన్నింగ్ షార్టేజ్ అని అప్పటికప్పుడు కూడా యూత్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా మనం ఇస్తున్నాము. ఇలాంటి దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఈరోజు చాలా తోడ్పడుతుంది ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ కూడా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్లీ వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తూ కూడా వాట్ ఎవర్ ది సొసైటీ, ఎందుకంటే ఈరోజు అవేర్నెస్ ఉంది మనం బ్లడ్ ఇవ్వగానే ఇట్ విల్ రీజనరేట్ అగైన్ ద బ్లడ్ కమ్స్ ఇన్ టు ద బాడీ కాబట్టి. సో మనం ఇంకో ప్రాణం రక్షించాలి అనేసి ఈరోజు మనం పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసి ఎవరైతే వచ్చారో స్వచ్ఛందంగా వచ్చి అవేర్నెస్తో వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా పేరు పేరున. ఇటు రెడ్ క్రాస్ చైర్పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ రక్తదానంపై ఎంతోమంది ప్రచారం నిర్వహిస్తున్నా, రక్తదానం చేసినా ఇంకా చాలా అవసరం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని కూడా ఆమె సూచించారు. వస్తూ ఉన్నారు. ఈ టైంలో ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఎండాకాలం కూడా రావడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఏ హాస్పిటల్లోనన్నా చూడండి బ్లడ్ కొరత ఉంటుంది బ్లడ్ బ్యాంకుల్లో. అందుకని మేము ఎమ్మెల్యే గారి ద్వారా అడిగాము బ్లడ్ క్యాంప్ పెట్టించని చెప్పేసి. అందుకనే నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెడ్ క్రాస్ ద్వారా. ఇలాంటి బ్లడ్ క్యాంపులకి యువత ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, డెలివరీ అయ్యే ఉమెన్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి తలసేమియా కానివ్వండి, మన ప్రాంతంలో ఎక్కువ ఉండడం వల్ల మన వాళ్ళు కష్టపడకూడదు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ప్రతి ప్రాంతంలో కూడా బ్లడ్ క్యాంపు నిర్వహించేదానికి మేము రెడ్ క్రాస్ వాళ్ళు మేము చాలా కష్టపడుతున్నాము. మా మాటకి విలువిచ్చి ఈరోజు ఏమైతే బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారో, బ్లడ్ ఇస్తున్నారో, వాళ్ళందరికి కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ప్రతి డిగ్రీ కాలేజీలో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. రాయదుర్గంలో ఆల్రెడీ 500 మంది గ్రూప్ ఇచ్చేసి ఇచ్చాము. మేము అన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాలో మొత్తం 10,000 మందికి గ్రూపింగ్ చేసి ఇవ్వాలని కూడా స్టార్ట్ చేసాం. కాబట్టి యువత అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరే కానీ 3 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంప్లో మీరు వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉమెన్స్ కూడా బ్లడ్ ఇవ్వచ్చు, ఏదో అపోహ ఉంది మాకేమన్నా అవుతుందా, ఇంకొక రీతిగాని ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. దీనివల్ల బ్లడ్ ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా ఇవ్వాలి. మన ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడు ఇంకొకటి వరం ఏమిచ్చాడంటే బ్లడ్ రావడానికి ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి తొందర లేదు, వారంలో మళ్ళీ పికప్ అయిపోతుంది. మన బ్లడ్లో 1.5 లీటర్లు ఇచ్చినందువల్ల 3 ప్రాణాలు మిగలడమే కాదు, 3 కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాం, యాక్సిడెంట్ అయిన తర్వాత బ్లడ్ దొరకపోవడం వల్ల ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.